అమెరికాలో ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగ సంస్థ బిలియనీర్ ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టిన ఓ ప్రయోగం సక్సెస్ అయింది. రాకెట్ ప్రయోగించిన తర్వాత దాని బూస్టర్ తిరిగి సేఫ్ గా లాంచ్ ప్యాడ్ కు తిరిగి వచ్చింది. లాంచ్ టవర్ కు ఉన్న మెకానికల్ ఆర్మ్ బూస్టర్ ను ఒడిసి పట్టుకుంది. ఇది సైన్స్ ఫిక్షన్ అని, ఇందులో ఎలాంటి ఫిక్షన్ లేదంటూ ఎలాన్ మస్క్ ప్రయోగం జరిగిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు నీటి పైన లేదా కాంక్రీట్ స్లాబ్ పైన ఈ స్పేస్ క్యాప్సూల్ ను ల్యాండ్ చేసేవారు. కానీ తొలిసారిగా స్పేస్ ఎక్స్ ఈ బూస్టర్ ను తిరిగి వినియోగించేలా లాంచ్ ప్యాడ్ కు తిరిగి తీసుకొచ్చింది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రరాజ్యం అమెరికా మరో అద్భుతాన్ని సృష్టించింది. రాకెట్ ను నింగిలోకి పంపించాక బూస్టర్ ను మళ్లీ వినియోగించుకునేందుకు సాయపడే కొత్త రకం సాంకేతికతను అంతరిక్ష రంగ సంస్థ స్పేస్ ఎక్స్ విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ తో పాటు నింగిలోకి దూసుకువెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి తిరిగొచ్చిన ఘటనకు దక్షిణ టెక్సాస్ లోని స్టార్ బేస్ ప్రయోగ వేదిక సాక్షిగా నిలిచింది. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ సురక్షితంగా భూమి మీదకి లాంచ్ ప్యాడ్కు తిరిగి వచ్చింది. ప్రపంచంలో ఇలా లాంచ్ ప్యాడ్ మీదకు వచ్చిన మొదటి బూస్టర్గా ఇది గుర్తింపు పొందింది. 5వ టెస్ట్ ఫ్లైట్ లో భాగంగా ఈ బూస్టర్ దిగువ సగభాగాన్ని లాంచ్ టవర్ పక్కన మెకానికల్ ఆర్మ్స్ సురక్షితంగా పట్టుకున్నాయి. దీంతో పూర్తిగా పునర్వినియోగించుకోగల రాకెట్ ను అభివృద్ధి చేయాలనే స్పేస్ ఎక్స్ సంస్థ ఆశయం నెరవేరే అవకాశాలు తొందరలో నిజమవ్వనున్నాయి. సూపర్ హెవీ బూస్టర్ గా పిలిచే రాకెట్ కింది భాగం తొలి ప్రయత్నంలోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇలా కిందికి దిగుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రయోగానికి ముందు స్పేస్ ఎక్స్ బృందం అవసరమైతే బూస్టర్ ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ల్యాండ్ అయ్యేలా చూస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. పద్దెనిమిది నెలల క్రితం స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టిన మొదటి ప్రయోగంలో కొద్దిసేపటికి ఆ రాకెట్ పేలిపోయింది. అయితే ఈ వైఫల్యాలు అభివృద్ధి ప్రణాళికలో భాగమేనని స్పేస్ ఎక్స్ తెలిపింది. అది విఫలమవుతుందని భావించి ప్రయోగించడం, తద్వారా వీలైనంత ఎక్కువ డేటాను సేకరించడం వల్ల తమ ప్రత్యర్థుల కంటే వేగంగా రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేయవచ్చని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. తాజా పరీక్షలు ఆరోహణ ప్రారంభ దశలు మునుపటిలాగే ఉన్నాయి. రాకెట్ భూమి నుంచి పైకి ఎగిరాక 2:45 తర్వాత షిప్ బూస్టర్ వేరయ్యాయి. అనంతరం బూస్టర్ టెక్సస్లోని బొకాచికా వద్ద ఉన్న లాంచ్ ప్యాడ్ వైపు తిరిగి రావడం ప్రారంభించింది. ల్యాండింగ్కు కేవలం 2 నిమిషాల సమయం మాత్రమే ఉండగా టవర్ను నిర్వహిస్తున్న బృందం తుది తనిఖీలు నిర్వహించడంతో ఈ ప్రయోగం జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తాయి. సూపర్ హెవీ బూస్టర్ భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించినప్పుడు దాని రాప్టర్ ఇంజన్లు దాని వేగాన్ని తగ్గించేలా చేశాయి. బూస్టర్ 146 మీటర్ల ఎత్తున్న ల్యాండింగ్ టవర్ను సమీపించినప్పుడు దాని చుట్టూ మంటలు వ్యాపించాయి. అనంతరం భారీ మెకానికల్ ఆర్మ్స్ నేర్పుగా బూస్టర్ను పట్టుకున్నారు. బూస్టర్ నుంచి విడిపోయిన తర్వాత రాకెట్లోని షిప్ భాగం తన ఇంజన్లు మండించుకుని దూసుకు వెళ్ళింది. భవిష్యత్తులో ఆ షిప్ భాగంలోనే పరికరాలను, సిబ్బందిని తరలించాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. దాదాపు 40 నిమిషాల తర్వాత ఆ షిప్ భాగం హిందూ మహాసముద్రంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. షిప్ ఖచ్చితంగా ల్యాండ్ అవ్వడమే కాకుండా రాకెట్కు సంబంధించిన హార్డ్వేర్ కూడా పాడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నపాటి ఫాల్కన్ 9 రాకెట్లకు వినియోగించిన ఫస్ట్ స్టేజీ బూస్టర్లను గత 9 ఏళ్లుగా స్పేస్ ఎక్స్ వినియోగిస్తోంది. అయితే అందులో ఏవీ కూడా మళ్లీ లాంచ్ ప్యాడ్కు చేరుకోలేదు. క్యాప్సూల్ స్పేస్ క్రాఫ్ట్ ను నింగిలోకి తీసుకువెళ్లాక ఫస్ట్ స్టేజీ బూస్టర్లు సముద్రంలోని నిర్దేశిత తేలియాడే తలాలపై క్షేమంగా ల్యాండ్ అయ్యేవి, లేదంటే లాంచ్ ప్యాడ్కు 7 మైళ్ల దూరంలోని కాంక్రీట్ స్లాబులపై ల్యాండ్ అయ్యేవి. కానీ ఇలా భారీ ఫస్ట్ స్టేజీ బూస్టర్ తిరిగి లాంచ్ ప్యాడ్కు తిరిగి రావడం ఇదే తొలిసారి. జూన్లో మినహా గతంలో భారీ ఫస్ట్ స్టేజీ బూస్టర్ల పునరాగమనంపై ప్రయోగాలు విఫలమయ్యాయి. ఫాల్కన్ విషయంలో సక్సెస్ అయిన ఫార్ములాను భారీ స్టార్ షిప్ కు వాడాలని మస్క్ నిర్దేశించుకుని ఎట్టకేలకు విజయం సాధించారు. 1:33 మిథేన్ ఇంధన ఇంజన్ల సామర్థ్యం ఉండే బూస్టర్లతో తయారైన స్టార్ షిప్ ప్రపంచంలోనే అతి ఎత్తైన పెద్ద రాకెట్గా పేరొందింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం ఈ ప్రయోగం విజయవంతమైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. 2026 నాటికి వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి తీసుకువెళ్లే సామర్థ్యమున్న ల్యాండర్గా స్టార్ షిప్కు అభివృద్ధి చేయడానికి స్పేస్ ఎక్స్కు నాసా భారీగా నిధులను సమకూర్చింది. ఎలన్ మస్క్ బృందం వీలైనంత త్వరగా రాకెట్ను తిరిగి ప్రయోగించాలని ఆసక్తిగా ఉంది.
కానీ అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నవంబర్ లోపు దీనిని అనుమతించబోమని గతంలో స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేయడానికి ముందు ఎఫ్ఏఏ పర్యావరణంపై ఫ్లైట్ ప్రభావాన్ని సమీక్షిస్తుంది. గత నెల నుంచి ఎఫ్ఏఏ ఎలన్ మస్క్ల మధ్య లైసెన్స్ షరతులపై వివాదం నెలకొంది. లైసెన్స్ నియమాలను అనుసరించడం లేదని, మునుపటి ప్రయోగాలకు అనుమతులు పొందలేదని ఎఫ్ఏఏ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిస్పందనగా ఎఫ్ఏఏపై దావా వేస్తానని మస్క్ హెచ్చరించారు. రాకెట్లో కొంత భాగం పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని అనడం తప్పుడు రిపోర్టింగ్ అని స్పేస్ ఎక్స్ తిప్పికొట్టింది.